हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स नेनु प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे फस्ट ना चैनल नि सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल सिंबल नि कूडा प्रेस चेसुकुंटेने मीकु रेग्युलर गा इनफर्मेशन अनेदि वस्तुंदि फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस अनेदि यूट्यूब लो तेलुगु लो गानी हिंदी लो गानी तमिल मलयालम एक्कडा कूडा ई वीडियो की संबंधिंचिनटुवंटि इनफर्मेशन अनेदि प्रोवाइड चेयडं अनेदि जरगलेदु सो ई बिजनेस अनेदि मीरु చాలా తక్కువ పెట్టుబడి అసలు పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్ అనేది చేయవచ్చు కాకపోతే దీని మీద క్షుణ్ణంగా అవగాహన అనేది చాలా అవసరం అన్నమాట ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే గాల్వనైజ్డ్ షీట్స్తో మనము షెడ్స్ వేయడం అన్నమాట మీరు జనరల్గా గమనించండి టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్ షోరూమ్స్ కావచ్చు మొత్తం కూడా ఇప్పుడు షెడ్స్ అనేది గాల్వానియం షీట్స్తోనే వేస్తూ ఉన్నారు చాలామంది ఇంటికి కార్ షెడ్ని కూడా గాల్వానియం షీట్స్తోనే వేస్తున్నారు అలాగే కిరాణా షాప్స్ కావచ్చు అలాగే హోల్సేల్ షాప్స్ సూపర్ మార్కెట్కి ఫ్రంట్ సైడ్ కూడా గాల్వానియం షీట్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అంటే ఎండ అనేది పడకుండా ఈ గాల్వనైజ్డ్ షీట్స్ ఏంటంటే రస్ట్ ప్రూఫ్ అంట తుప్పు అనేది పట్టదనమాట సో అలాగే మంచి క్వాలిటీలో ఉంటుంది అది 3.5 mm నుంచి 4 mm 0.3 mm నుంచి 0.5 mm మధ్యలో గాల్వనైజ్డ్ షీట్స్ అనేది ఉంటాయన్నమాట ఇవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి బ్లాక్ బ్లూ అలాగే కాఫీ పొడి కలర్లో ఇంకా చాలా డిఫరెంట్ గ్రీన్ కలర్స్లో కూడా ఇవి మనకి గాల్వనైజ్డ్ షీట్స్ అనేది ఉంటాయన్నమాట ముఖ్యంగా మనకి వర్క్ ఏంటంటే షెడ్స్ వేయడం అనమాట అంటే ఈ షెడ్స్ని మనము స్క్వేర్ ఫీట్లో క్యాలిక్యులేషన్ వేస్తాం అనమాట ఈ క్యాలిక్యులేషన్ ఎలాగనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి స్క్రీన్ మీద గమనించండి ఈ షెడ్స్ ఎలా ఉంటాయనేది మీకు తడ సైడ్ కనుక వెళ్తే పెద్ద పెద్ద షెడ్స్ అనేది ఉంటాయన్నమాట క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆ షెడ్స్ వేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో కంపెనీ వాళ్ళు కూడా దానికి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే ఒకవేళ కంపెనీని షిఫ్ట్ చేయాలి అనుకుంటే ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా కంప్లీట్గా ఈ మెటీరియల్ మొత్తం ఇంకో చోటకి షిఫ్ట్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేయవచ్చు అనమాట సో ఈ షెడ్స్ ఎలాగా మనం వేయాలి అనే విషయానికి వస్తే మొదటగా మనము ఏ ప్లేస్లో మనం ఈ షెడ్ని వేయాలనుకుంటున్నామో దాని లెంత్ అనేది తీసుకోవాలన్నమాట అంటే స్క్వేర్ ఫీట్స్లో ఎంత లెంత్ వస్తుందనేది సో ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేసి మీరు కంప్లీట్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట అంటే ఎలాగా ఇది సెటప్ చేసుకోవాలనేది లేకపోతే ఈ షెడ్స్ వేసే వాళ్ళకే కంప్లీట్గా వాళ్ళకే ఒక ఇంజనీర్ అనేది ఉంటారనమాట సో ఈ షెడ్ ప్లానింగ్ మొత్తం వేస్తారనమాట దీంట్లో ఏంటంటే ఎక్కువగా యూజ్ చేసేది ఎస్ఎస్ బోల్ట్ అనేది యూజ్ చేస్తారు స్క్వేర్ పైప్ అనేది యూజ్ చేస్తారు అలాగే రౌండ్ పైప్ అనేది యూజ్ చేస్తారనమాట అలాగే హెవీ షెడ్స్ వేయాలి అని అనుకుంటే హెచ్ గట్టర్స్ అనేది యూజ్ చేస్తారు అలాగే మధ్యలో ట్రస్ట్ అంటారనమాట అంటే మధ్యలో షెడ్ మొత్తం నిలబడడానికి ఒక ట్రస్ట్ టైప్లో వేస్తారనమాట అది ఒక షేప్లో తయారు చేస్తారు సో ఇవన్నీ బిఫోర్గా షెడ్లో మొత్తం కూడా తయారవుతాయి ఇలా తయారైన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే లొకేషన్ దగ్గరికి లారీలో ట్రాన్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ పెద్ద పెద్ద క్రేన్స్తో మీకు ఈ షెడ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారనమాట ఇది కేవలం ఒక 2 డేస్లో మీకు కంప్లీట్గా షెడ్ అనేది రెడీ అయిపోతుంది కానీ దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలంటే అంటే హెచ్ గట్టర్స్ కావచ్చు అలాగే రౌండ్ పైప్స్ అలాగే స్క్వేర్ పైప్స్ ఇవన్నీ కూడా సర్టన్ కొలతలతో మీకు రెడీ చేసుకోవాలి కాబట్టి లేట్ అనేది అవుతుంది అనమాట కటింగ్ దగ్గర కావచ్చు అలాగే ట్రస్ట్ అనేది ఒక షేప్లో వస్తుంది దీంట్లో మధ్యలో మిడిల్లో స్క్వేర్ పైప్స్ రౌండ్ పైప్స్ అనేది మొత్తం సెటప్ చేస్తారనమాట ఇవంతా కూడా రెడీ అయిన తర్వాత మీకు సర్టన్ ప్లేస్లో ఎక్కడైతే షెడ్ వేయాలో అక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొని వచ్చి చేస్తారు ఇదొక టైప్ అలా కాకుండా ఎక్కడైతే మనం షెడ్ వేయాలనుకుంటున్నామో అక్కడే కంప్లీట్గా తయారు చేసుకొని కూడా కొంతమంది చేస్తారనమాట సో ఈ విధంగా మనకు చేయడానికి ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి ఏంటంటే స్క్వేర్ పైప్ అనేది కావాల్సి వస్తుంది అలాగే రౌండ్ పైప్ కావాల్సి వస్తుంది అలాగే హెచ్ కటర్స్ కావాల్సి వస్తాయి అలాగే ఎస్ఎస్ బోల్ట్స్ అంటారనమాట ఇవి మొత్తం కూడా మనకి కావాల్సి వస్తాయి ఎప్పుడైతే మనం హెచ్ గట్టర్స్ని అంటే హెవీ షెడ్ని వేయాలనుకుంటే హెచ్ గట్టర్స్ అనేది వేసుకోవాల్సి వస్తుంది అనమాట సో హెచ్ గట్టర్ని మనం భూమి మీద పెట్టిన తర్వాత జస్ట్ బోల్ట్ ఫిట్టింగ్ అంటారనమాట బుల్లెట్ బోల్ట్స్ అంటారు ఈ బోల్ట్ని ఇన్సర్ట్ చేసి మనం బాగా గట్టిగా ప్రెస్ చేసి కొడితే కనుక శుద్ధితో అది బోల్ట్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇలా విచ్చుకుంటుంది అనమాట ఇలా విచ్చుకోవడం వల్ల అంటే హెచ్ గట్టర్స్ అనేది స్టాండర్డ్గా నిలబడిపోతాయి దీని మీద ఒక దిమ్మె అనేది కట్టడం జరుగుతుంది సో ఈ విధంగా కంప్లీట్గా ఒక షెడ్ అనేది వేయడం జరుగుతుందన్నమాట దీని ఏంటంటే వెహికల్ షెడ్గా కావచ్చు అలాగే ఇంటి ముందర కార్ షెడ్ కావచ్చు అలాగే పెద్ద పెద్ద షెడ్స్ ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్షన్కి అలాగే షోరూమ్స్ కన్స్ట్రక్షన్కి మొత్తం కూడా ఈ గాల్వనైజ్డ్ షీట్స్తోనే షెడ్స్ అనేది రెడీ చేస్తారనమాట సో ఇటువంటి షెడ్స్ అంటే మీకు వెహికల్కి సంబంధించినటువంటి పార్కింగ్ షెడ్స్ కావచ్చు అలాగే పెద్ద పెద్ద షోరూమ్స్ అంటే వెహికల్ షోరూమ్స్ లారీస్ కార్స్ షోరూమ్స్ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉండే ట్రెండ్ ఏంటంటే ఈ గాల్వనైజ్డ్ షీట్స్తోనే షెడ్స్ అనేది వేస్తున్నారు అలాగే పెద్ద పెద్ద కంపెనీలు కూడా గాల్వనైజ్డ్ షీట్స్తోనే షెడ్లు అనేది వేస్తూ ఉన్నారు అలాగే గోడౌన్స్ కూడా గాల్వనైజ్డ్ షీట్కి సంబంధించినటువంటి గోడౌన్స్ కూడా స్టార్ట్ అనేది చేస్తున్నారు సో ఈ విధంగా షెడ్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ అనేది చేయవచ్చు సో ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే
మనం వాడేటటువంటి మెటీరియల్ని బేస్ చేసుకొని స్క్వేర్ ఫీట్కి మనం ఇంత అనేది చేయవచ్చు అన్నమాట. సో ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 380 రూపీస్ వరకు మనం వర్క్ అనేది చేయవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ స్క్వైర్ పైప్, రౌండ్ పైప్, హెచ్ గట్టర్స్, ట్రస్ట్ ఎన్ని పడాలి, ఒక ట్రస్ట్కి ఇంకొక ట్రస్ట్కి డిస్టెన్స్ ఎంత ఉండాలి, అలాగే ఒక హెచ్ గట్టర్ పోల్కి అలాగే నెక్స్ట్ హెచ్ గట్టర్కి డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఇవి మెజర్మెంట్స్ అనేది చూసుకున్న తర్వాత ఎన్ని షీట్స్ అనేది మనకి పైన ఇన్స్టాల్ అవుతాయి అనే విషయానికి వస్తే టోటల్గా అవన్నీ క్యాలిక్యులేషన్కి వేసుకుంటే మనకి షెడ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో కస్టమర్కి మనం 120 రూపీస్ లెక్కన మనం మాట్లాడుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చేసి స్క్వైర్ ఫీట్కి అప్రాక్సిమేట్లీగా 40 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం ఇయర్లీ ఒక 10 వర్క్స్ స్టార్ట్ చేసినా కానీ మనకి మినిమం ఇన్కమ్ వచ్చేసి 50 లాక్స్ వరకు ఈ బిజినెస్ మీద ఉంటుందన్నమాట. సో ఈ విధంగా గ్యాల్వనైజ్డ్ షెడ్స్ ద్వారా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎటువంటిది పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే షెడ్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వర్క్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనే విషయానికి వస్తే మీ లోకల్ ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్తే ఫస్ట్ ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే అక్కడ నుంచి పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళేసి సో న్యూగా శాంక్షన్ అయినటువంటి కంపెనీస్ లిస్ట్ అనేది వాళ్ళ ద్వారా తీసుకొని మనం కంపెనీస్ దగ్గరకు వెళ్ళేసి సో ఇలా గ్యాల్వనైజ్డ్ షెడ్స్ అనేది మేము ఈ విధమైన క్వాలిటీతో మేము వేయగలమని చెప్పేసి ఈ వర్క్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మీరు లెర్న్ అనేది చేసుకోవాలంటే కంప్లీట్గా అవగాహన అనేది మీకు కలిగి ఉండాలన్నమాట. ఏ బోల్ట్ ఎంత కాస్ట్కి పడుతుంది, ఏ బోల్ట్ ఎక్కడ వేస్తారు, హెచ్ కట్టర్ ఎక్కడ వేస్తారు, ట్రస్ట్ ఎక్కడ వేస్తారు, అలాగే స్క్వైర్ పైపు, రౌండ్ పైప్స్ ఎక్కడ వేస్తారు, షీట్ ఎలా ఫిట్ చేస్తారు, అలాగే లైటింగ్కి అవసరమైనటువంటి మనం షీట్స్ అనేది ఎక్కడ ఫిక్స్ చేయాలి, అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్ అనేది ఉంటాయి అవి ఎక్కడ ఫిక్స్ చేయాలి, అలాగే ఫ్యాన్స్ ఉంటాయన్నమాట పైన అప్లో, అవి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటాయి, అవి ఎలా ఫిక్స్ చేయాలి, అలాగే వాటర్ డ్రాపింగ్ సిస్టమ్స్ అంటారనమాట. అంటే షెడ్ మీద ఏవైతే వాటర్ పడుతుందో ఆ వాటర్ మొత్తం కూడా ఎక్కడ మిడిల్లో పడకుండా కంప్లీట్గా ఒక డ్రాప్ సిస్టమ్ ద్వారా లైన్ ద్వారా వచ్చేసి అవి డ్రైనేజీ కాలువలోకి కలవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే డ్రాపింగ్ సిస్టమ్ అంటారన్నమాట దీని. ఈ విధంగా మీరు వాటర్ డ్రాపింగ్ సిస్టమ్స్ని కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీరు ఒక కొటేషన్ అనేది కస్టమర్కి ఇవ్వాలి. సో ఇవంతా మెటీరియల్ ఈ లెంత్లో ఉన్నటువంటి హెచ్ గట్టర్స్ వేస్తాము, అలాగే స్క్వైర్ పైప్స్ ఇక్కడ వేస్తాము, అలాగే రౌండ్ పైప్స్ ఇక్కడ వేస్తాము, అలాగే ట్రస్టెడ్స్ ఇన్ని వేస్తాము, హెచ్ గట్టర్స్ ఇన్ని ఇన్స్టాల్ చేస్తాము, ఇన్ని బుల్లెట్ బోల్ట్స్ అవుతాయి, ఇవి క్లారిటీగా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కూడా మీరు, అలాగే ఏ కంపెనీకి సంబంధించినటువంటి బోల్ట్స్ యూజ్ చేస్తాము, గ్యాల్వనైజ్డ్ షీట్స్ కూడా ఎంత ఎంఎం అది 0.35 mm, అలాగే 0.5 mm ఎట్లా వేస్తాము అనేది కూడా కంపెనీ వాళ్ళకి చెప్పాలి. ఆ మెజర్మెంట్స్ అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేయలేరు ఫ్రెండ్స్, అది కేవలం వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అంటే షీట్ యొక్క ఇది మందం అనేది. సో ఆ విధంగా కస్టమర్ అంటే మనం కొటేషన్ ఇచ్చేదాన్ని బట్టి మీకు వర్క్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఆల్రెడీ ఎవరైనా బిజినెస్కి కాంపిటేటర్స్ ఉంటే వాళ్ళకంటే మనం తక్కువ ఇస్తేనే మనకి కంపెనీలో మనకి ఆ బిజినెస్ ఆర్డర్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి కొటేషన్ మొత్తం సబ్మిట్ చేస్తే మనకి వర్క్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు ఎక్స్పెన్సెస్ అనేది ఏమీ ఉండదు, కేవలం ఒక కొటేషన్ అనేది కంపెనీ వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే మనకు అడ్వాన్స్ ఇస్తారో ఆ అడ్వాన్స్ని మనము ఈ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ప్రీ అడ్వాన్స్గా కొంత అమౌంట్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఇవ్వాలి. కంపెనీ దగ్గర మనం ఏం చేయాలంటే మెటీరియల్కి ఎంత అయితే అవుతుందో అంత అమౌంట్ మొత్తం కూడా మనం తీసేసుకొని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే పూర్తిగా అమౌంట్ ఇచ్చేస్తే వర్క్ అనేది డిలే చేస్తారు కొంతమంది. కానీ మన అనుకునే వాళ్ళు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి మెటీరియల్ అంతా తెప్పించేసి మనం వర్క్ స్టార్ట్ చేస్తే విడతలు విడతలుగా మనం జరిగే వర్క్ మొత్తం కూడా ఫొటోస్ తీసి కంపెనీ వాళ్ళకి పంపివ్వాలన్నమాట. సో ఇలా పంపిస్తే మిగిలిన అమౌంట్ని కూడా మనకి రిలీజ్ అనేది చేస్తారన్నమాట. సో పూర్తిగా షెడ్ని ఫిక్స్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మంచి క్వాలిటీతో మనము ప్రాపర్గా కస్టమర్కి కనుక ఈ షెడ్స్ని వేసిస్తే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఈ బిజినెస్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇయర్లో మనం ఒక 10 వర్క్స్ చేసినా కానీ ఈ షెడ్ వర్క్స్ ద్వారా మనకి మినిమం ఇన్కమ్ 50 లాక్స్ వరకు ఉంటుంది. చాలా చాలా ప్రాఫిట్స్ అనేది ఈ వర్క్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అందరూ చేయలేరు. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. కంపెనీ వాళ్ళే మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. జస్ట్ మీరు వర్క్ని అవగాహన తెచ్చుకొని ఆ షెడ్ వర్క్స్ని ఆర్డర్ పట్టడము, వర్క్ నీట్గా చేయించడం మాత్రం చేస్తే చాలు, మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఈ షెడ్ వర్క్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇది మేము ఫుల్గా సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అనేది చేయడం జరిగింది. కాకపోతే పార్ట్నర్షిప్ వల్ల ఈ వర్క్ని డివైడ్ చేయడం అనేది జరిగింది.
సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, ఈ షెడ్ వర్క్స్ మీకు ఎవరికన్నా కావాలి, ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే కొటేషన్స్ దగ్గర నుంచి కంప్లీట్గా ఇన్స్టలేషన్ దగ్గర వరకు నేను మీకు హెల్ప్ అనేది చేయగలనమాట. జస్ట్ మీరు వర్క్ ఆర్డర్ అనేది తెచ్చుకోండి, దానికి బ్యాక్ సైడ్ మీకు ఫుల్గా నేను సపోర్టింగ్ అనేది ఇస్తాను. అలాగే షెడ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచే మీకు కొటేషన్ పంపివ్వడం కానీ, ఆ వర్క్ ఎలా చేయడం కానీ మొత్తం మీకు ట్రైనింగ్ కావాలంటే నా ప్లేస్కి వస్తే నేను వాళ్ళతో ఇంట్రొడ్యూస్ చేసి మీకు ఆ షెడ్ ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా కానీ ఈ షెడ్స్ను మేము వేయగలమన్నమాట. సో ఈ వర్క్కి సంబంధించి క్షుణ్ణంగా మాకు ఐడియా ఉంది కాబట్టి నేను మీకు 100% ఛాలెంజింగ్గా చెప్తున్నాను, సర్టైన్ టైంలో షెడ్స్ అనేది మేము ప్రొవైడ్ చేయగలం. ఇది క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్స్ కూడా ఫ్రెండ్స్. నేను ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 crores సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్, కాంట్రాక్ట్ వర్క్ అలాగే కొటేషన్ మొత్తం కూడా పంపించడం జరిగింది. సో వీలైతే ఈ వీడియోకి లాస్ట్లో ఎండింగ్లో నేను ఆ కొటేషన్కి సంబంధించినటువంటి లెటర్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.